प्रति सिनेमा तो कैरियर लो ओकोक मेट्टु एक्कुतू यंग हीरोगा तनदैन मुद्र वेसुकुन्नाडु आदि यूथफुल अंड कमर्शियल सिनेमालो तो दूसुकुपोतुन्नाडु प्रस्तुतं मदन डायरेक्शन लो आदा शर्मा तो कलिसी गरम सिनेमा तो मन मुंदुकु राबोतुन्नारु మరి ఆ మూవీ ముచ్చట్లో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆదా అండ్ హాయ్ ఆది. హాయ్ ఆదా ఆది. నైస్ నా. ఓకే అండ్ నార్మల్ గా సినిమా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అండ్ రిలీజ్ కి 12th కి రిలీజ్ అవబోతుంది. సో టెన్షన్ గా ఏమను ఉందా లేకపోతే కూల్ గా ఉన్నారా? ఆబ్వియస్లీ కూల్ గా ఉన్నాను, అట్ సేమ్ టైం టెన్షన్ గా ఉంది. ఎందుకంటే మేము ఏ సినిమా చేసినా ఫైనల్ గా ఆడియన్స్ వాళ్ళకి నచ్చాలి. సో వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి సినిమా. సొంత సినిమా అవడంతో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ ఉంది అండ్ సినిమా బాగుంది అన్న నమ్మకం కూడా ఉంది, అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. సో లెట్స్ సీ, వెయిటింగ్. సో మామూలుగా అందరూ మూవీ చూసి వచ్చిన తర్వాత ఎలా ఉందిరా మూవీ అని అంటే చాలా గరం గరంగా ఉంది మూవీ అని అంటారు. అండ్ మేది టైటిల్ నుంచే గరం స్టార్ట్ అయిపోయింది. సో గరం టైటిల్ ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు అది? అంటే ఏం లేదండి, హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం చిన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ అట్ ది సేమ్ టైం ఒక చిన్న తెలియని ఒక ఇది గరంగా ఉంటాడు ఆవిడ బిహేవియర్ కానీ అంతా కూడా. సో అందుకే గరం అని పెడదాం గరం అని అని అనుకొని గరంకి వెళ్ళాము. వాళ్ళలో ఉండే ఒక చిన్న ఒక ఫ్యామిలీ డ్రామాలో ఉండే ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల వాడికి వచ్చే చిన్న కోపం, దాన్ని మేము కోపం కనుకంటే ఎందుకంటే గరం గరంగా ఉన్నావు అంటారు కదా, సో అలా గరం అని పెట్టాం. అంతే తప్ప ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ థింగ్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం లవ్ ఉంది, సస్పెన్స్ ఉంది సినిమాలో, థ్రిల్స్ ఉన్నాయి. సో ఐ కెన్ టెల్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో గరం అనేది పక్కా కమర్షియల్ ప్యాకేజ్. అండ్ ఆదా ఆదితో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు? Yes. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ థింక్ వీ బోత్ ఆర్ యంగ్ యాక్టర్స్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. సో వెన్ టూ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ పీపుల్, వీ బోత్ లవ్ మూవీస్. ఐ థింక్ హీ టూ ఆల్సో లవ్స్ టు వాచ్ మూవీస్ ఆల్సో. సో వీ టు ఆల్వేస్ డిస్కస్ మూవీస్ అండ్ we both wanted this, for us this film is very important and we both wanted this movie to look really good, yeah. Our characters to come out really well, so we both worked really hard and I hope the audience sees that and has fun because we are making it for them, so they should really enjoy the film. Okay, and first ee movie lo meeku nachina point enti, element ela okay chesaru asalu? Lot of things, not just one thing. When you say okay to a film, lot of things should feel right. Okay. I think the story of this movie is very strong. Everyone's characterization, not only Adi's and mine, every single person in the movie, there's no character who's just there for just like that. There's a point, there's a reason to everything. And Madan sir is a very sensible director who's given us very real characters, but the movie is very commercial. Okay. It's an out and out romantic entertainer, but our characters are very relevant and there's no there's a sense to each character. So I thought it would be the a nice movie to do. Okay. And adi meeru ee movie select cheskodaniki kaaranam ante andi main ga ee movie lo ante meeku nachina element enti? Naake indi screen play. Okay. Chaala kottaga untundi. And indulo oka point undi, second half lo vache point adi chaala fresh ga untundi. And than cheppinattu characters baaguntayi. బేసిక్ ఒక సినిమాకి సోల్ ఉండాలి, అంటే ఈ సినిమాకి సోల్ ఉంది నా నమ్మకం, అంటే బిగినింగ్ నుంచి ఎండ్కి కనెక్షన్ ఉంది అండ్ సినిమాకి ఒక సోల్ ఉంది, ఆ సోల్ గరంలో ఉంటుంది, అంటే ఒక ప్రాణం అంటారు కదా, సో అది ఉంది సినిమాకి. సో అది ఉన్నప్పుడు మిగతా అన్నీ కూడా యాడ్ చేసుకుంటే అవన్నీ కలుస్తాయి, సాంగ్స్, సీన్స్ ఇవన్నీ. సో అల్టిమేట్గా ఏంటంటే ఒక సినిమాకి, ఒక మంచి సినిమా కావాల్సిన ఆల్ ఎవ్రీథింగ్ ఉంది. సో తప్పకుండా థియేటర్కి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, అది పెద్దలైనా సరే, చిన్న పిల్లలు, యూత్ అయినా సరే, పిల్లలైనా సరే, ఓ మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్తో అయితే బయటకు వస్తారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు మదన్ గారు ఆనల్గురు అనే ఒక గొప్ప సినిమా, దానికి రైటర్ అది, అది ఇట్స్ దే టెల్ ఇట్స్ అ క్లాసిక్, ఒక తెలుగు క్లాసిక్స్లో ఆనల్గురు కూడా ఉంటుంది. సో అలాంటి ఒక సినిమాకి రైటర్ మదన్ గారు, అలానే పెళ్ళైన కొత్తల్లో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక సింగిల్ దీంట్లో తీసిన సినిమా, ఆ రోజుల్లోనూ 5 ఇయర్స్ బ్యాక్ కాన్సెప్ట్ ఫిల్మ్, అది మంచి హిట్ అయింది. సో ఆయన ఏం చేశారంటే, ఆయన శిష్యుడు గవిరెడ్డి శ్రీనివాస్ తన డైరెక్షన్, తను ఇచ్చిన స్టోరీ ఈ గరం, సో ఈ స్టోరీని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని మదన్ గారు ఈ సోల్ని ఏదైతే ఉందో అది మంచి సోల్ని లాక్కొని కొత్తగా ప్రజెంట్ చేద్దాం అని చెప్పి ఈ సినిమాని ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేసాం. అందుకే రేపొద్దున ఇట్ కీప్ యూ గెస్సింగ్ ఎవ్రీ సీన్, నెక్స్ట్ ఏమవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇదే జరుగుతుంది అనుకుంటాం మనం, అర్థమైపోయింది ఇది జరిగిపోతుంది అనుకుంటున్నాం, నార్మల్గా మనం చూస్తుంటే ఇదే ఇదే అవుతుంది, అది బ్రేక్ చేసాం ఈ సినిమాలో.
అది అందుకే వి ఆర్ సో కాన్ఫిడెంట్ సో లాస్ట్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వ్యూవర్స్ కి తెలియదు ఇట్ విల్ కీప్ యు గెస్సింగ్ సో దట్ ఇస్ అల్టిమేట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గరం అని గౌరెడ్డి శ్రీనివాస్ గారు దానికి స్టోరీ ఇచ్చారు అవును అండ్ ఆయనే ఇప్పుడు డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఇంకొక ఇచ్చిన స్టోరీని ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చేశారు అండ్ మనకి ఇది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది అండ్ అన్ఫార్చునేట్లీ ఇది జరిగిందా లేకపోతే ప్లానింగ్ ప్రకారం ఎట్లా జరిగింది ఏంటిది ఎలా జరిగింది అసలు ఇది ఎలా జరిగింది అంటే అప్పుడు గౌరెడ్డి ఇంకా డైరెక్టర్ కాలా ఓకే ఆ మదన్ గారు శిష్యుడు తన దగ్గర కో డైరెక్టర్ పనిచేసేవాడు సో మదన్ గారు తీసుకొచ్చారు నాకు సీనుని సో స్టోరీ ఇస్తానని మదన్ గారికి ఆ స్టోరీ నచ్చి సో నేను డైరెక్ట్ చేస్తానని చెప్పారు సో అప్పుడు నాకు దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చి విని నాకు బాగా నచ్చింది దాని తర్వాత శ్రీనివాస్కి ఇంకో సినిమా రావడం తను డైరెక్ట్ చేయడం ఈ స్టోరీకి మనం నచ్చి మనం తీసుకోవడం అలా జరిగింది తను తన ఇన్పుట్స్ కూడా బాగున్నాయి శ్రీనివాస్ కూడా ఈజ్ వెరీ గుడ్ రైటర్ బేసిక్లీ సో మంచి డైలాగ్స్ రాసాడు మదన్ గారు కూడా మంచి రైటరు సో ఆయన ఇన్పుట్స్ కూడా బాగుంటాయి సో వీళ్ళిద్దరూ మంచిగా చూసుకున్నారు స్క్రీన్ ప్లే మదన్ గారిది సినిమాది సో హీ టుక్ ది స్క్రీన్ ప్లే టోటలీ స్క్రీన్ ప్లే వాజ్ వెరీ నైస్ ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ ఇలా ఉంటుంది సో మదన్ గారికి ఈ సోల్ ఏదైతే ఉందో అది నచ్చి తన దగ్గర నుంచి తీసుకున్నాం సో సీను కూడా బాగా కోఆపరేట్ చేశాడు తన స్టోరీ మాకు ఇవ్వడం అండ్ వెరీ హ్యాపీ అదా ఈ మూవీలో మీది ముస్లిం గర్ల్ క్యారెక్టర్ అండ్ ఫస్ట్ స్టోరీ చెప్పగానే ముస్లిం గర్ల్ క్యారెక్టర్ అనగానే ఎలా రియాక్ట్ అయ్యారు యాక్చువల్లీ మదన్ సార్ ఓన్లీ హీ సో హార్ట్ అటాక్ అండ్ దెన్ థాట్ ఆఫ్ మీ డూయింగ్ దిస్ రోల్ బికాజ్ ఇన్ హార్ట్ అటాక్ దేర్ వాస్ అ లాట్ వేర్ ఐ హాడ్ టు ఓన్లీ ఎమోట్ విత్ మై ఐస్ ముస్లిం గర్ల్ క్యారెక్టర్ మీన్స్ ద హోల్ హిజాబ్ దట్ యు ఆర్ వేరింగ్ ద బుర్ఖా సో ఆల్ యూ గెట్ టు సీ ఇస్ జస్ట్ దిస్ సో ఐ వాస్ రియల్లీ హ్యాపీ దట్ సమ్వన్ ట్రస్టెడ్ మీ టు డూ అ క్యారెక్టర్ లైక్ దిస్ So if the director trusts the actor, then everything becomes easy. And Madan sir is very clear of what he wants from him, from me, about his character. He used to explain it very well. So I knew exactly how to portray this character. I knew exactly what emotion, what to think in my head and okay. To the scenes. So I was very excited. Let's see what the audience think now. Okay. And, Adi, and the film industry lo oka talk undi entante young heroes ki 7th movie anedi super hit avutundi ani cheppe. సో ఇప్పుడు మీది కూడా ఇది 7th మూవీ సో మరి ఆ సెంటిమెంట్ మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు ఈ గరం మూవీతో నాకు యా యా జస్ట్ సే yes yes say yes just say yes see yes okay but I think గరం సినిమా తప్పకుండా డిసాపాయింట్ చేయదని నమ్మకం అయితే ఉంది నాకు పెద్దగా నాకు చెప్పారు చాలా మంది చెప్పారు బట్ అల్టిమేట్ గా సినిమా బా తీయాలి కదా సినిమా బా రావాలి బాగా వచ్చింది నమ్ముతున్నాను సో సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది ఇంకా హ్యాపీ ఓకే సో అండ్ మామూలుగా ఇది మీ సొంత బ్యానర్లో చేస్తున్నారు అండ్ అంటే సొంత బ్యానర్లో చేస్తున్నారన్న నమ్మకం ఇంకా పెట్టుకున్నారా లేకపోతే ఎట్లాగా అసలు మూవీని అండ్ ఆల్రెడీ ఒకసారి మూవీ షూటింగ్ మధ్యలో ఆగిపోవడం మళ్ళీ తర్వాత సాయి కుమార్ గారు మీ ఫాదర్ నుంచి మళ్ళీ ఇది స్టార్ట్ అవ్వడం అసలు ఎందుకు ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ చేయడానికి అసలు రీజన్స్ ఏంటి ఒక విధంగా చెప్పాలంటే గరం సినిమా నిజంగా రేపు పొద్దున మాత్రం హిట్ అవుతే దీని మీద బుక్ రాస్తాను నేను సీరియస్గా చెప్తాను ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ అంటే ఎంత ఇట్ వాట్ ఆల్ వి వెంట్ త్రూ ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే మా డాడీ సంకల్పమే అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయాలి మంచి సినిమాను వదులుకోకూడదు సేమ్ టైమ్ నిన్ను చెప్పేసరికి ఏదో క్లాసిక్ తీసేసారు వీళ్ళు అనే ఫీలింగ్ కాదు 100% డిసపాయింట్ చేయదు ఆడియన్స్ని అండ్ బాగా కష్టపడి చేసాం టీం వర్క్ రీ రికార్డింగ్ దగ్గర నుంచి అన్నీ సో 10 డేస్ వర్క్ చేసిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది యువర్ ఆల్ బావ్ క్యారెక్టర్ ఎందుకంటే మేము 10 డేస్ పని చేసాం ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత ఈ సినిమా ఆగకూడదు అని నేను బాధపడేవాడిని ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నా నాకు ఈ స్క్రిప్టే మైండ్లో ఉండేది అంటే ఒక విధంగా నా క్యారెక్టరైజేషన్ ఒకటి సెకండ్ థింగ్ ఇందులో ఉండే టోటాలిటీ ఉంది ఈ స్క్రిప్ట్లో అంటే వేస్ట్ సీన్స్ లూజ్ సీన్స్ ఉండదు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సెట్ అయింది సినిమా సో సెట్ అయినప్పుడు ఎందుకు ఇంత మంచి కథను వదులుకోవడం అని చెప్పి నేను బాధపడేవాడిని డాడీ కూడా 2-3 సార్లు విన్నారు 2-3 సార్లు బోర్ కొట్ల బేసిక్గా ఒకసారి కథ వింటే ఒకసారి బోర్ కొడుతుంది 2-3 సార్లు విన్నా 2-3 సార్లు బోర్ కొట్ల ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ అది సేమ్ హార్ట్ టచింగ్ సో అలాగేం చేద్దాం వీఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి డాడీ ముందుకు తీసుకొచ్చి ఆ సినిమా ని సెట్ చేసుకొని మళ్ళీ ఏవి కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్టిస్టులందరినీ పెట్టుకొని ప్యాడింగ్ చేసుకొని మళ్ళీ చేసాం అండ్ ఫైనలీ డీడే 12th రిలీజ్ సో నాకు ఒక విధంగా ఏంటంటే రిలీజ్ అవ్వడమే ఒక పెద్ద రిలీఫ్ ఫైనలీ చాలా కష్టపడి ఎన్నో ఎన్నో స్టెప్స్ వేసి ఎన్నో అడ్వెంచర్ చేసాం ఫైనల్ గా ఐ థింక్ ఇట్స్ రిలీజింగ్ అండ్ రేపొద్దున మాత్రం మంచి రిపోర్ట్ వస్తే మాత్రం విల్ బి వెరీ హ్యాపీ ద హోల్ ఫ్యామిలీ విల్ బి లైక్ వెరీ రివీల్డ్ యా
తరి డైరెక్షన్ అనగానే మనకి ఒక మంచి ఫీల్ గుడ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్ ఏ గుర్తొస్తాయి సో ఆ ఇమేజ్ తో వెళ్తున్నారు సో మరి ఈ గరం మూవీ ఎలా ఉండబోతుంది ఆయనకి ఈ మూవీ తో ఎలాంటి ఇమేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయనకి రెండు సినిమాల కంటే ఇందులో ఎక్కువ ఫీల్ ఉంటుంది ఓకే ఇది గ్యారెంటీ అండ్ ఆయన ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మిస్ అవుది ఈ సినిమాలో ఒక యాంగిల్ అది సినిమా చూసిన కాన్ఫరెన్స్ లో చెప్తున్నాను నేను అది ఇట్ విల్ బి వెరీ హార్ట్ టచింగ్ థియేటర్ బయటకు వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళు హార్ట్ టచ్ అయ్యి వస్తారు సినిమా చూసిన వాళ్ళు సో అట్ ది సేమ్ టైం ఫీల్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కమర్షియల్గా ఉంటుంది సో ఇదివరకు ఆయన చేసిన సినిమాలు ఓన్లీ ఫీల్ ఉండేది ఇందులో ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫీల్ ఉంటుంది 80% వరకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది లవబుల్గా ఉంటుంది లవ్లీగా ఉంటుంది అండ్ ట్రైలర్స్ చూస్తున్నాం టీజర్స్ అవన్నీ చూస్తున్నప్పుడు మీ డైలాగ్స్ గాని అన్ని కామెడీ డైలాగ్స్ అట్లా వస్తున్నాయి ఫన్నీ ఫన్నీగా అండ్ ఇంకా బ్రహ్మానందం గారు ఆయన గెటప్ అయితే సూపర్ దాని గురించి చెప్పండి అంటే కామెడీలో అట్లా సాగిపోతుందా ఏంటి ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్రహ్మానందం గారు పీకే క్యారెక్టర్ మామూలుగా చేయలేదు ఆయన ఆయన క్యారెక్టర్ కూడా మంచి బ్యాక్ స్టోరీ ఉంటుంది సో ఆయన క్యారెక్టర్ ఏంటిని తెలుసుకోవాలని థియేటర్కి రండి అలానే బ్రహ్మానందమే కాదు శకలక్ శంకర్ చాలా బాగా చేశాడు నా పక్కనే ఉంటాడు సైడ్ కిక్ క్యారెక్టర్ సూపర్ బాగా చేశాడు మధు ఒక సీన్ చేశాడు అది రేపు థియేటర్లో పేలిపోతుంది ఛత్రపతి ఎపిసోడ్ ఒకటి దట్ ఎపిసోడ్ ఈస్ వెరీ హిలేరియస్ నేను ఈజాలు చూసినా బోర్ కొట్టదు నాకు అది సో అదొకటి అలానే నెక్స్ట్ మన పృథ్వీ గారు రెండే రెండు సీన్లు వస్తారు ఆయన రెండు సీన్లు అలాగా వచ్చిన వెంటనే ఎంజాయ్ చేస్తారు జనం చిన్న చిన్న క్యారెక్టర్స్ తాగుబోతు రమేష్ చిన్న రోల్ అండి బట్ రిజిస్టర్ అవుతాడు సినిమాలో ఇలాగ ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్గా ఉంది సినిమా ఏదో వచ్చారు వెళ్ళారు అని కాకుండా ప్రతి ఒక్కరికి మంచి ఇంపార్టెంట్ రోల్ అండ్ చూడంగానే సూపర్ ఇతను అంటే ఆ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకునే విధంగా ఒక్కొక్కరికి అట్లా మదన్ గారు చేశారు సో అండ్ ఈ దేంట్లో అయితే బ్రహ్మానందం గారికి పీకే క్యారెక్టర్ దీనికి అది ఇవ్వాలని చెప్పి అసలు ఎవరికి థాట్ వచ్చింది అసలు ఆ గెటప్ మదన్ గారిదే అయిందే ఆయనే అనుకున్నారు ఈ క్యారెక్టర్ అన్ని చేస్తారు ఆయన సో ఏం చేసినా మొనటనస్ వస్తుంది సో ఆయన కూడా ఏమన్నారంటే రెగ్యులర్ క్యారెక్టర్లు చేయట్లేదు రెగ్యులర్ క్యారెక్టర్లు అయితే నా దగ్గర రాకండి అని చెప్పారు అప్పుడు మేము మదన్ గారు అన్నారు లేదు లేదు దీని పేరు మిస్టర్ గూగుల్ ఈ క్యారెక్టర్ పేరు నీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి డిజైన్ చేసింది ఏలియన్ యాక్చువల్లీ సినిమాలో బ్రహ్మానంద్ అసలు మామూలుగా ఆయన ఆన్ స్క్రీన్ మీద డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక లుక్ ఇస్తే చాలా అందరూ పగలబడిన అవుతారు సో ఆయనతో కాంబినేషన్ లో అంటే ఈ పీకే క్యారెక్టర్ లో వచ్చినప్పుడు ఎలా అసలు కంట్రోల్ చేసుకోగలిగారా స్మైల్ ని ఆ నవ్వు నవ్వలేక అట్లా అని చెప్పాలి యు కంట్రోల్ లాఫింగ్ ఐ వాస్ నాట్ దేర్ డ్యూరింగ్ ద షూట్ బట్ ఆది సెండ్ మీ అ ఫోటో ఆన్ వాట్సాప్ ఆఫ్ him standing with Brahmanand sir and I just looked at the photo only and I started laughing because he's very funny if you just look at his face only you want to laugh and I worked with him in Heart Attack that's the first time I had worked with him and he comes on set only and he'll just look at you and you will want to start laughing so this film he's not played a character like this before and this is new I think it's a very new fresh character for him also he was quite excited you said about playing yeah chaala baa chesaru క్యారెక్టర్ మార్నింగ్ రెడీ అయిపోయి గెటప్ వేసుకొని మేము వెళ్ళాము బ్రహ్మానంద్ గారు వచ్చారన్నారు నేను మా డైరెక్టర్ గారు వెళ్ళాము క్యారమీన్లో అలా కూర్చున్నారు ఫుల్ గెటప్తో షాక్ అయిపోయాను సార్ ఏంటి అంకుల్ ఇంత బాగుంది గెటప్ అని అయితే బాగుందా అన్నాడు బాగుంది చాలా బాగుంది ఓకే అయితే రెడీయా అన్నారు రెడీ అని అయితే వస్తున్నాను సో 9 o'clock ఆయన రెడీ అయిపోయి వచ్చి లొకేషన్కి వచ్చిన వెంటనే ఎవరి కాలు అలా స్టన్గా చూస్తున్నారు ఒక తెలియన జనరల్గా స్పూఫ్ చేస్తే చాలామంది స్పూఫ్ చేస్తే నేను అంటే జనరల్గా స్పూఫ్లా కనబడుతుంది బట్ బ్రహ్మానందం గారు ఎందుకో తెలియదు ఆ గెటప్ వేసుకొని వచ్చేసరికి నాకు పర్సనల్గా స్పూఫ్లో కనబడలేదు అది నిజంగా అంటే ఒక ట్రిబ్యూట్లా అనిపించింది ఒక అమీర్ ఖాన్ లాంటి ఒక పెద్ద హీరోకి ఒక లెజెండరీ కామెడీని ట్రిబ్యూట్ ఇచ్చినట్టు అనిపించింది స్పూఫ్లా కాకుండా ఆయన అలా వేసుకుని అలా వస్తుంటే దాన్ని అలా పరిగెడుతుంటే రేపు ఐమ్ వెయిటింగ్ ఫర్ ది ఆడియన్స్ రియాక్షన్ ఫర్ దట్ ఏ మూవీలో చూసినా ఆయన కొత్తగా చూసినట్టే ఉంటుంది కానీ రెగ్యులర్గా బ్రహ్మానందం గారు ఉంటున్నారులే అని చెప్పి అనిపించదు కొత్త కొత్త క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటారు సో ఇందులో మాత్రం పీకే క్యారెక్టర్ అదిరిపోతుంది అనమాట బాగుంటుంది అందరికీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అందరివి అందరి క్యారెక్టర్స్ బాగుంది సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు తనికెల బర్ని గారు అండ్ నరేష్ గారు చాలా మంది ఉన్నారు సో వాళ్ళతో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి వాళ్ళు జనరల్గా ఒక హాఫ్ సీన్ ఉన్నా కూడా వాళ్ళ ప్రెసెన్స్ తెలిసిపోతుంది సినిమా బర్ని గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది నరేష్ గారి క్యారెక్టర్ అవుట్ స్టాండింగ్ అంతే అసలు రేపు మీరు సినిమా చూడాలంతే ఆయన అసలు కిల్డ్ ఇట్ రేపు పొద్దున్న థియేటర్కి వచ్చిన తర్వాత షాక్ అయిపోతారు స్టన్నింగ్ అంత బాగా చేశారు ఆయన
नरेश गारु अंड नाजर गारु आयन सूपर गा चेशारु अंड कबीर तन विलन तन क्यारेक्टरेशन चाला शार्प गा उंटुंदी कोत्तगा उंटुंदी जनरल विलन्स अने सर की कार्लु 20 मंदी गूंस तन क्यारेक्टर कोत्त क्यारेक्टरेशन प्रेजेंटेशन सो अलागे सीनियर आर्टिस्टलु मन विनय प्रसाद गारु आवड़ कूडा ओक सीन चाला बागा चेशारु चैतन्य कृष्ण तनु बागा चेशाडु तन क्यारेक्टर कष्टम एक्चुअली तन क्यारेक्टर बट चेदु हैज डन अ वंडरफुल जॉब अलागा ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం అండ్ వెరీ నైస్ బర్నీ గారు వాస్ వెరీ గుడ్ దాదా ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి లైక్ ఆది సెడ్ దేర్ ఆర్ సో మెనీ సీన్స్ దేర్ ఇస్ కామెడీ యాక్షన్ రొమాన్స్ దేర్ ఇస్ అ లాట్ బట్ ఐ ఎంజాయ్ వాచింగ్ కామెడీ ఓకే వి హావ్ అన్ ఫిట్ సీన్ దట్ వి షాట్ విచ్ ఇస్ గాట్ కామెడీ అండ్ రొమాన్స్ ఇన్ ఇట్ బట్ ఇట్స్ హిలేరియస్ ఇట్స్ వెరీ వెరీ ఫన్నీ బట్ ఇట్స్ గాట్ అ క్యూట్ ఇన్నోసెంట్ రొమాన్స్ ఆల్సో టు ద ఫిట్ సీన్ I think the audience will really enjoy. So, maa kosam oka dialogue. Telugulo. Telugulo. Ipudu adhe anglo cheppestundi kada. And you should watch the film to know film why. Film chudandi. Pound. And people will be very shocked. So. Okay. There are nice twists and turns throughout the movie. Hmm. And so I can't tell you now. ఓకే అండ్ ఈ గరం మూవీలో ఆదా చాలా హాట్గా కనిపించింది అంటే మీ మూవీ విషయానికి వస్తే చాలా గరం గరంగా కనిపించింది సో ఏంటి సీక్రెట్ మూవీ టైటిల్ గరం సో సో హీరోయిన్ గరం హీరో గరం గరం లేకపోతే మరి ఏంట్రా భయ ఏంట్రా ఓకే సో దట్స్ వై వి వర్క్ వెరీ హార్డ్ టు లుక్ గరం ఓకే అండ్ మ్యూజిక్ ఇంకా మూవీకి మ్యూజిక్ అంటే ఇది మెయిన్ అసలు సో దీనికి అగస్త్య గారు సో ఆయన ఆల్బమ్ కి సంబంధించి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అల్టిమేట్ ఆ మ్యూజిక్ అన్ని సాంగ్స్ బాగున్నాయని వచ్చింది ఫీడ్బ్యాక్ సో అందరూ మంచి బాగుంది అంటున్నారు సో వెరీ హ్యాపీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు మంచి ఆర్ఆర్ ఇచ్చాడు చాలా కష్టపడాడు అగస్త్య ఎన్నో తను కూడా 1 ఇయర్ వరకు ట్రావెల్ అయ్యాం సో ఈవెన్ హీ హాస్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సో ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ సో అగస్త్య కూడా ఎడిటింగ్ కూడా కార్తిక్ సినిమా సూపర్గా చేశాడు సో టెక్నీషియన్స్ బలం అంతా కూడా కుదిరింది కెమెరామ్యాన్ సురేందర్ రెడ్డి గారు సో వీళ్ళందరూ కూడా దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇట్స్ నాట్ ఓన్లీ నేను లేదా ఓన్లీ అదా లేదా ఓన్లీ నరేష్ గారు లేదా ఓన్లీ బ్రహ్మానందం గారు కాదు ఇట్స్ అ టీమ్ వర్క్ అందరం కలిసాం అందరం బాగా చేద్దాం అనుకున్నాం ఒక మంచి సినిమా తీసుకొద్దాం అనుకున్నాం వి ఆర్ ట్రైయింగ్ ది బెస్ట్ టు గివ్ ద ఆడియన్స్ ఓకే అండ్ ఇందులో మీకు నచ్చిన సాంగ్ ఏంటి అది ఆల్ ఆ సాంగ్స్ ఆర్ నైస్ హిస్ టైటిల్ సాంగ్ ఇస్ రియల్లీ నైస్ గరం the song rabba rabba tere ishq ka jadoo so chali and we shot 3 songs in Italy where there's dance and sahara song is romance I think the audience will like to see those visuals on the big screen okay they really and so one song edena hum chain now you go yeah everywhere I'm singing nagishwaran song chalaka papa vachanila yuvarajula mechanuga mahamozuga వయసు వేడిలో మారన వేటగాడిలా దరికి చేరవా చేరవా కన్యలేడిలా చిలక పాప చిలిపి చేప అన్న సాంగ్ బాగుంటుంది క్యాచింగ్ వెరీ నైస్ సో ఇందులో మూవీ చేస్తున్నప్పుడు డైరెక్షన్లో కానివ్వండి లేకపోతే మీ డైలాగ్ డెలివరీ అలాగే మీ వర్క్ విషయంలో సాయి కుమార్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా డాడీ అయితే ఇన్వాల్వ్ కాలేదండి ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి లేదని ఇప్పుడు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు సజెషన్స్ ఏమి ఉండదు బట్ ఇన్వాల్వ్ అంటే క్యారెక్టరైజేషన్ బాగా ఇన్వాల్వ్ అయ్యి చేయమంటారు ఇంటెలిజెంట్గా బ్రెయిన్ కూడా ఓన్లీ యాక్టింగ్ కాకుండా ఇంటెలిజెంట్గా యూస్ చేయాలి సో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనేది ఏం లేదు మీకు ఫ్రీగా మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే చేయండి అని చెప్పి వదిలేస్తా సో వెరీ నైస్ అండ్ అదా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మూవీ ఓవరాల్గా అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది ఇందులో సో వ్యూవర్స్కి ఏం చెప్పబోతున్నారు Please watch our film Garam. It releases on the 12th of February. And there's Valentine's Day also coming up. Mm-hmm. This is a nice Valentine's Day special movie. You all will really have fun. So come get entertained to our Garam theatres and watch Garam. Okay. And Adi, if movie chudali ankunte, asli em cheptari movie gurinchi? Munduga, so chaala rojula tarvata 12th ni munduga raabothunnanandi. Cinema chaala baa vachindi. సో మా సొంత సినిమా మా డాడీ ప్రొడ్యూసర్ మమ్మీ ప్రొడ్యూసర్ సో మంచి సినిమా తీసాం మంచి సినిమాని ఆదరిస్తారు సో మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారని నాకు తెలుసు సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి పైరసీకి నో చెప్పండి సో డోంట్ మిస్ గరం ఇన్ థియేటర్స్ ఫెబ్ 12th లో ఆదా అంటే ముస్లిం గర్ల్గా చేస్తుంది అండ్ ఆదాతో వర్క్ ఎక్స్పీరియన్స్ దాని గురించి చెప్పండి అండ్ ఆదాలో మీకు నచ్చిన ఏంటి
ఈజీగా క్యారెక్టర్ బాగా సెట్ అయ్యింది బేసిక్ గా ముస్లిం గర్ల్ అంటే ఈజీగా బీవీ ఎందుకు అంటే ముస్లిం గర్ల్ ఆతని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ మూవీలో హీరోయిన్ గా అంటే మాకు కలర్ కావాలి కొంచెం ఫేర్ గా ఉండాలి అండ్ ఐస్ ఉండాలి బ్రైట్ గా ఉండాలి అండ్ తన పెర్ఫార్మెన్స్ హార్ట్ అటాక్ లో బాగా చేసింది సో ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఫస్ట్ టైం తను చూసిన వెంటనే ఇదేంటి తెలగ ఉంది ఏంటి అంటాను రంగు కలర్ కలర్ సో కలర్ ఉండాలి కలర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి తను సెలెక్ట్ చేసాం అండ్ 100% జస్టిస్ చేసింది క్యారెక్టర్కి అండ్ రేపొద్దున తనకి కూడా మంచి పేరు వస్తుంది సినిమాతో ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ నాన్నగారు సాయి కుమార్ గారి సంకల్పం సో ఈ సినిమా ఇట్లా తీశారు అండ్ నెరవేరాలి అండ్ ఇది యంగ్ హీరోస్ కి 7th మూవీ సక్సెస్ అది అది కూడా సో ఆ సెంటిమెంట్ కూడా మీకు వర్కౌట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సో ఇది గరం టీమ్ తో స్పెషల్ చిట్ చాట్ మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ మీట్ అవుదాం టిల్ దెన్ స్టే ట్యూన్డ్